చిత్తూర్ జిల్లా పుంగనూరులో పండుగ వాతావరణం నెలకొంది. సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కళ్యాణ్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా కూటమి కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పట్టణ కూడలిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు తొలి రోజు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరయ్యారు. తొలి రోజే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు విద్యార్థులకు అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుకుల ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు చేసిన బడిబాట కార్యక్రమంలో గుడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని గుడెం మహిపాల్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇవాల్టి నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు మంత్రి సీతక్క యూనిఫామ్తో పాటు బ్యాగ్లను పంపిణీ చేశారు. అనంతరం వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో వాగులపై, వంతెలను, పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ నిలబెట్టుకున్నారు. తన నెల జీతాన్ని కాంగ్రెస్ కార్యకర్త వెంకట్ కుటుంబానికి అందజేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వం ఎమ్మెల్యేకి ఇచ్చే నెల జీతాన్ని నియోజకవర్గ ప్రజల కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీ ప్రకారం తన మాట నిలబెట్టుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న ప్రజలను పోలీసులు వెనక్కి తరలించారు. గుండుగోలను ఫ్లైఓవర్ దిగిన తర్వాత గురుడు ఫుడ్స్ కోస్ట్ వద్ద పోలీసులు ప్రధాని వచ్చే 3 గంటల ముందు నుండి లైన్ క్లియర్ చేయాలని వాహనాలను వెనక్కి తరలించడంతో కార్యకర్తలు, ప్రజలు నిరాశకు గురయ్యారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదీ తీరంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన సత్యనారాయణ సూర్యకాంత్ ఆధ్వర్యంలో 30 మంది స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు పరిసరాలను పరిశుభ్రం చేశారు. స్వచ్ఛతపై భక్తులకు అవగాహన కల్పించారు. మన దేశమే మన ఊరుగా భావించి స్వచ్ఛత మనమందరి బాధ్యత అనే నినాదంతో దెగ్లూర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎలాంటి లాపక్ష లేకుండా సేవలను అందించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో గ్రామస్తులు సొంతంగా రోడ్లు బాగు చేసుకుంటున్నారు. తాడిగూడ, చిత్రకర్ర, కిషన్ నాయక్ తండా, దొద్దిగూడ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అద్వానంగా మారింది. అయితే రోడ్లు బాగు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సొంతంగా రాళ్లు, మట్టి పోసి రోడ్లను బాగు చేసుకుంటున్నారు.